ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠంలో దేవీ శరణ నవరాత్రి మహోత్సవాలు అంకురార్పణ జరిగింది. ముఖ్యంగా భారతదేశంలోనే కాదు, ప్రపంచం నలుమూలల్లో కూడా సృష్టి స్థితి లయాలకి మూల కారణం శక్తి స్వరూపమైనటువంటి ఆ జగదంబ, ఆ అమ్మవారిని ఎవరైతే త్రికరణ శుద్ధిగా పూజిస్తారో, మనస వాచ కర్మణ ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వారికి అటు భోగమోక్షములు ఇటు ఇహలోక సుఖములు లభిస్తాయని మార్కండే పురాణం చెప్తారు. అటువంటి ఉన్నతమైన దేవి ఆరాధన విశాఖ శ్రీ శారదాపీఠంలో జరగడం అనేది మన అందరి జన్మ చరిత్రార్థంగా భావించాలి. ఇక్కడ శారదాస్వరూప రాజశ్యామల అమ్మవారు నిత్యము పీఠాధిపతులచే శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి స్వహస్తములతో ఉదయాన్నే ప్రాతకాలాన్ని అభిషేకం చేసుకుని తదనంతరం శ్రీచక్ర నవావరణ అర్చన, సుమారు 6 గంటల సమయం పట్టే ఈ మహా అర్చనని స్వయంగా ఇక్కడ ఉన్న పండితులు స్వామివారి పర్యవేక్షణలో నిర్వహిస్తారు. అదేవిధంగా చండీ హోమము, యజ్ఞం దానం తపశ్చేయబ పావనాని మునీషినామని, యజ్ఞ 3 కర్మల్లో అత్యంత విశిష్టమైనది యజ్ఞం కాబట్టి అటువంటి చండీ యాగము ఈ శరత్కాలంలో నిర్వహించడం అనేది చాలా పుణ్యప్రదము. అది ఎవరైతే దర్శిస్తారో వారికి సకల సుఖాలు లభిస్తాయని మన పురాణాలు చెప్పబడ్డాయి. ప్రథమం శైలపుత్రి చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేది ఇత్యాది ఆ శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ అమ్మవారికి ఆరాధన ప్రతిరోజు ఒక్కొక్క విశేషమైన అలంకరణలతో అమ్మవారి ఆరాధన జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు కాబట్టి ఇక్కడ విశాఖ శ్రీ శారదాపీఠంలో ఉన్న కొలువై ఉన్న శారదాస్వరూప రాజశ్యాముల అమ్మవారు సాత్విక ప్రధాన దేవతగా ఉన్నారు కాబట్టి ఇక్కడ విరాజిల్లుతున్న అమ్మవారిని నిత్యము సప్తగుణ ప్రధానంతో కూడిన అలంకరణలతో, సప్తగుణ ప్రధానంగా కూడుకున్న అర్చనలతో ఇక్కడ విశేషమైన ఆరాధన జరుగుతుంది. సామాన్య రోజుల్లో అమ్మవారిని ఎంత ఆరాధిస్తే వచ్చే పుణ్య ఫలము ఈ శరత్కాలంలో, ఈ శరదృతువులో కూడిన ఆశ్వీజ మాసంలో అమ్మవారిని ఆరాధిస్తే అత్యంత దానికి 1000 రెట్లు ఫలాన్ని మన పురాణాలు చెప్పబడ్డాయి. మార్కండేయ పురాణము అమ్మవారి ఆరాధన కోసం ఎంతో చెప్పబడింది కాబట్టి ఇటువంటి మహాన్ ఉత్కృష్టమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. సాయంకాలం పూట స్వయం జ్యోతి మండపంలో ఇక్కడ సువాసినీలచే అలాగే సువాసినీలచే కుంకుమార్చనతో పాటు అదేవిధంగా మా పీఠ అధిష్టాన దేవత శారదాస్వరూప రాజశ్యామల చంద్రమౌళీశ్వరులు కాబట్టి వారి యొక్క ఆరాధన సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు స్వర్ణమందిరంలో అమ్మవారిని ఆరాధన చేయడం జరుగుతుంది. దాని తరువాత సువాసినీలచే ఇక్కడ కుంకుమార్చన, మహామంగళ హారతులు, ప్రసాద వితరణ ఈ కార్యక్రమం నిత్యం ఈ 10 రోజుల పాటు జరుగుతుంది. ఈరోజు 26వ తేదీ నాడు మనం ప్రారంభించుకున్నాము. విజయదశమి నాడు ఇది వచ్చే నెల అంటే 5వ తేదీ నాడు ఈ మహోన్నతమైన ఈ నవరాత్రులు ముగింపు, విజయదశమి నాడుతో ముగింపు కాబట్టి ఈ 9 రోజులు ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వారికి ఇంట సకల శుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ముగిస్తాం.